మనం మధ్యాహ్నం తిన్న తర్వాత అన్నం నైట్ తినటం చాలా మందికి ఇష్టం ఉండదు. అలాంటి అన్నం ఏం చేస్తారంటే రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటే, ఇడ్లీ బియ్యం తీసుకోండి, దోశ బియ్యం తీసుకోండి, ఏదైనా పర్లేదు, రెండు గ్లాసుల బియ్యం తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ మనము అన్నం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, రెండు గ్లాసుల బియ్యంకు ఒకటిన్నర గ్లాస్ అన్నం. చూడండి, ఒకటిన్నర గ్లాస్ మీ అన్నం, మిగిలిన దాన్ని బట్టే వేసుకోండి. ఇదంతా కూడా నాది ఒకటిన్నర గ్లాస్ అన్నం అన్నమాట. సో దీన్ని మీరేం చేస్తారంటే, ఈ అన్నంని ఏమీ చేయకండి, అలాగే ఉంచేసేయండి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెట్టుకోండి, లేదా అలాగే బయట ఉంచేయండి. ఈ బియ్యంను నానబెట్టేసేయండి. ఎలా నానబెట్టాలంటే, నార్మల్ దోశకు నానబెట్టినట్టే నానబెట్టాలి. ఇలా కొద్దిగా మెంతులు దోశకు ఎలా వేస్తామో అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసి ఈ బియ్యంను నానబెట్టి నైట్ రెండు కలిపి రుబ్బేసుకోండి. పొద్దున సోడా వేసుకొని కంపల్సరీ దోశ పోసుకోండి, సూపర్గా ఉంటుంది. ఈ దోశలో కొన్ని టిప్స్ ఉన్నాయి, చెప్తాను. రాత్రి మిగిలిన అన్నము ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున బియ్యం నానబెట్టుకొని మళ్ళీ సాయంత్రం రుబ్బేటప్పుడు ఆ ఫ్రిడ్జ్లో ఉండి అన్నం తీసి వేసి రుబ్బుకొని ఆ నెక్స్ట్ డే వేసుకోవాలన్నమాట. అది నాకు నేర్పించినారు వాళ్ళు. కానీ నాకు ఆ ప్రాసెస్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సమ్మర్లో అది కూడా రెండు నైట్స్ అయిపోతుంది అప్పుడు అన్నము. నాకు కొంచెం తింటున్నాను కానీ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను. అందుకనే నేను మీకు రెండు ఐడియాస్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. సో వీడియో అంతా వినండి, దీని టిప్ అంతా లాస్ట్ వరకు చెప్తాను. సింపుల్ అండి. మీరు గెస్ట్కు పెట్టేయాలనుకున్నా, మీరు ఫ్రెష్ అన్నం తినే మెంటాలిటీ ఉంటే, ఈరోజు దోశ రుబ్బుకోవాలంటే పొద్దున్నే నానబెట్టేసుకోండి, ఫ్రెష్గా అన్నం వండుకొని చల్లార్చేసి నేను చెప్పినట్టు రుబ్బేసుకొని పొద్దున తినండి. మ్యాక్సిమం బెటర్ అవుతుంది. కొందరు రాత్రి అన్నం ఆ పొద్దునికి తిన్న ఫీలింగ్ ఉంటుంది అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళు రాత్రి బియ్యం నానబెట్టుకొని, వింటున్నారు కదా, రాత్రి బియ్యం నానబెట్టుకొని పొద్దున అన్నం వండుకొని రుబ్బుకొని సాయంత్రం పోసుకోండి, అప్పుడు ఆ రోజు అన్నం ఆ రోజే తిన్నట్టు ఉంటుంది. సో ఈ రెండు ఐడియాస్ బాగున్నాయి, మీరు ఏదైనా ఫాలో అవ్వండి. కానీ ఇది నానబెట్టుకున్న తర్వాత, రుబ్బిన తర్వాత నెక్స్ట్ డే పిండి బాగా మన ఫర్మెంటేషన్ అవ్వాలి. అవ్వకపోతే అస్సలు టేస్ట్ ఉండదు. దీనికి నూనె చాలా తక్కువ పట్టుకుంటుంది, మీరు వేసినా లాక్కోదు. అదంతా పోసేది చూపిస్తాను. కంపల్సరీ అది మళ్ళీ సోడా యాడ్ చేయాలి. దీన్ని దోశలాగా నిరపకూడదు, నిరపకుండా చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా నేను వేసేది చూపిస్తాను, అందులో మీరు క్యాచ్ చేయండి. అలా వేసేసి జస్ట్ నిరిపి నిరపక. ఇది పిల్లలకు చాలా బాగా ఈజీగా దోశ వేసుకునే దానికి బాగుంటుంది, డైట్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. బట్ అన్నం వాడకం అయితే చెప్పాను కదా, సెట్ దోశ లాగా ఉంటుంది. దీంట్లో చట్నీతో తినచ్చు. జర్నీలోకి మెత్తగా ఉంటుంది చల్లారినా. కానీ కంపల్సరీ మీరు పొంగాలి పిండి. నేను వీడియోలో చూపిస్తాను, నేను ఇప్పుడు ఎంత అన్నం చూపిస్తున్నానో ఆ అన్నం కొలతతోనే చేశాను. మా ఫ్యామిలీకి అంతా సరిపోయింది. సో ఇది అన్నం వండుకొని చేసుకున్నది కనుక దీన్ని ఎక్కువ రుబ్బుకోకండి. ఒక్క ట్రిప్కి వచ్చేలాగా రుబ్బుకోండి. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటూ ఉంటే అది మళ్ళీ సద్దన్నం తిన్న ఫీలింగ్. ఎందుకంటే అన్నం కదా ఇది వేసింది. మీకు ఎప్పుడైనా అన్నం కూడా మిగులుతే ఆరబెట్టేసి డైరెక్ట్గా దాన్ని ఎండబెట్టేసి మళ్ళీ నెక్స్ట్ దోశలు చేసుకుంటారు కదా, అప్పుడు కూడా వేసుకొని కాల్చుకొని చేసుకోవచ్చు. చూశారు కదా, నేను ఇందాక ఉప్పు వేశాను, కొంచెంకడి సోడా వేశాను. పొంగకపోతే సోడా కొంచెం చూసి వేసుకోండి. ఎక్కువ సోడా వేస్తే ఏమవుతుందంటే మనకు రెడ్డిష్ వస్తుంది అన్నమాట. ఇలా గట్టిగా చూడండి, ఎంత గట్టిగా ఉంటుంది కదా. మనం వాటర్ వేసుకొని వాటరీ వాటరీ చేసుకోవాలి. రుబ్బినప్పుడు గట్టిగా రుబ్బుకోండి, పోసుకునేటప్పుడు ఇంతకంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది నిరపేది కాదు కదా, అందుకని చెప్తున్నా నిరపకుండా వేసుకోవాలి, ఆయిల్ తక్కువ పడుతుంది. ఇంకోటి నేను ఇది దోశ పోసేది ఆల్రెడీ చెప్పేసినాను, ఇప్పటికే ఎక్కువ ఇంకో మ్యాటర్ చెప్తాను. యూట్యూబ్లో నేను మన ఛానల్లో షార్ట్స్లో పెడుతున్నాను ఇవన్నీ, ఏవైనా టిప్స్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వస్తున్నాను, పాతవైనా కానీ ఏవైనా. షార్ట్స్లో తెలిసినవి ఉన్నాయి కదా, షార్ట్స్లో పెట్టినవి ఒక్కోసారి ఇందులో ఉండవు. కొత్తగా ఈ మధ్య ఏదన్నా కొత్తగా టిప్ చెప్పే పాటైతే షార్ట్స్లోనే డైరెక్ట్ పెడుతున్నాను. ఇంకోటి యూట్యూబ్ నుండి వాళ్ళు మెయిల్ ఇచ్చారనమాట. ఏమని అంటే మనకు మెసేజ్ వచ్చింది, నీ షార్ట్స్కు నీకేమీ డబ్బులు రావు ఇప్పుడు పెట్టడం వల్ల. మా పిల్లలు చెప్పారు చదివి, ఇవన్నీ వాళ్ళే చూసుకుంటారు. సో ఫిబ్రవరి నుండి షార్ట్స్లో డబ్బులు
ఇవాళ అందరికన్నీ ప్లాన్ చేస్తున్నామని మా పాప అన్నది అమ్మ ఫిబ్రవరి నుండి పెట్టకూడదా ఇప్పుడు ఆపేసేయకూడదా అంటే నేను చెప్పాను మనకు ఇప్పుడు పెట్టడం మొదలు పెట్టేశాము ఫిబ్రవరిలో వాళ్ళు ఏదో డబ్బులు వస్తాయని ఆ పనులు చేయటం అన్నీ ఎందుకమ్మా మనం పెట్టేది పెడతామని సో ఎవరికైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసే ఉద్దేశం ఉంటే చక్కగా షార్ట్స్ ప్లాన్ చేసుకోండి 1 మినిట్ వీడియోస్ ఫిబ్రవరి నుండి షార్ట్స్కు డబ్బులు ఇస్తారంట మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు తెలీదు మాకు వచ్చిన మెసేజ్ మేము షార్ట్స్ ఎందుకు పెట్టామంటే మీకు చెప్పాను కదా ఐడియా టక్కున నా టిప్స్ నాకే గుర్తుండవు ఇవాళ కూడా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు పుదీనా స్టోర్ చేయడము చెప్పే వీడియో మర్చిపోయినా ఎక్కడ ఉందో నాకు గుర్తులేదు అని అడిగితే దానికి అంత ఇబ్బంది ఏముంది యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు కదా అన్న అంటే నీతో మాట్లాడినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పి అడిగింది నాకు కూడా ఏ వీడియోలో ఏం టిప్ చెప్పింటానో గుర్తుండదు కదా అందుకని ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నాకు కూడా ఈజీగా ఉంటుంది నా టిప్స్ నాకు కూడా మర్చిపోతుంటాను మనం వంటలు మనకి ఏమొచ్చో ఎలా రాసుకుంటామో అలా చూడండి అంతా మీకు చూపించాను వేసేది ఎలా వేసానో చుక్కలు నూనెతోనే అయిపోతుంది దోశ నేను చట్నీ చేస్తాను ఎప్పుడైనా ఇట్లా కారపొడి కూడా వేస్తాను ఓపిక లేకపోతే దాని మీద వేసి కొంచెం ఆయిల్ వేసి ఆ వెట్టుగా తగిలిపోతుంది కదా టేస్ట్ బాగుంటుంది ఇంకా ఏ చట్నీతో పని ఉండదు మా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు చట్నీ కంటే కూడా ఈ దోశ ఇలాగే ఎంజాయ్ చేస్తారు సో అందరూ ఈజీగా ఉన్న దోశ మామూలు దోశ పిండి కంటే కూడా ఈ దోశ వేసుకోండి ఈ చలికాలంలో చెప్పు చూడండి పెరగన్నం కలిపినా కూడా తినరు కదా అందుకని చెప్తున్నాను అన్నం మిగిలినది వేస్ట్ చేసుకోకుండా ఇలా దోశ చేసుకోండి నేను అన్నం ఎంత మిగిలితే అంతకే చేస్తానండి బ్యాలెన్స్కి ఏం చేస్తానంటే బ్రెడ్ అది ఏదన్నా తెప్పించి రెడీగా పెట్టుకుంటా నేను ఈ దోశ కోసం చేయాలన్నప్పుడు ఆ ప్లాన్ వేరుంటుంది కానీ మిగిలిన అన్నం రోజు మిగిలినట్టే చేస్తాను మీకు నేను ఇంకో విషయం చెప్తాను మీకు గుడ్ న్యూసో కాదో నాకు తెలీదు నాకైతే గుడ్ న్యూస్ ఏంటంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాను నా చెవులు అప్పుడు 2 హోల్స్ పడ్డాయి హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను చెప్పాను కదా దగ్గర 6 మంత్స్ అగోనే చెప్పాను సో నిన్న డాక్టర్ చూసేసి నీ 2 చెవులు నీట్గా ఉంది ప్రాబ్లమే లేదు అనేసి చెప్పాడు చాలా హ్యాపీ మీతో ఈ విషయం షేర్ చేసుకుంటున్నందుకు ఇంకా ఇంకో విషయం ఏంటంటే షార్ట్స్ గురించి చెప్పానే నాకు డబ్బులు ఏదో వస్తున్నాయేమో మిగిలిన యూట్యూబ్ నుండి షార్ట్స్ గురించి డబ్బులు వస్తాయని మెసేజ్ వచ్చిందన్నారు ఇప్పటి వరకు నాకు 1 రూపాయి చేతికి రాలేదండి అంటే అకౌంట్లో పడుతుంది మనం చేసే ప్రతి వీడియోకి 30 పైసలు 20 పైసలు అని వస్తుంటుంది తెలుసా టోటల్గా మీకు చెప్పనా మంత్లీ నాకు $2 వస్తున్నాయో $2 చూపిస్తారు మళ్ళీ కొద్ది రోజులైనాక $2 కూడా మైనస్ చూపిస్తున్నారు అంటే 1 మంత్ దానివల్ల టార్గెట్ ఏమన్నా ఉంటుందేమో మా పిల్లలకి ఎంత తెలుసో అంతే వాళ్ళు $100 అయ్యాక మన చేతికి ఇస్తారు చాలామంది అడుగుతున్నారు నీకు ఎంత డబ్బు వచ్చింది అప్పుడు ఏదో పిన్ నెంబర్ వచ్చిందన్నావు కదా అని